तेलंगाना दक्कन न्यूज़ में आप तमाम का खैर मकदम है। बढ़ते हैं खबरों की जानिब। आइसक्रीम खाने के बाद हुई एक शख्स की मौत। नाचारम पुलिस स्टेशन हदूद से खबर आई है कि साई संपत नामी 20 साल नौजवान ने एक फूड डिलीवरी ऐप के जरिए एक मारूफ कंपनी की 1 किलो पैक वाली आइसक्रीम मंगवाई, जिसके इस्तेमाल के फौरी बाद वो कै और दस्त का शिकार हो गया और बिलाखिर मौत वाक़े होने की इत्तला है। इस सिलसिले में पुलिस ने एक मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज़ कर दिया है। पोस्टमार्टम की गर्ज से नाश को गांधी हॉस्पिटल रवाना कर दिया गया है। मजीद तफसीलात का इंतज़ार है। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। జిఎస్టి కాలనీలో డేట్ 21/5/2021 ఉదయం తెల్లవారుజామున 3:30 సాయి సంపత్ అనే పర్సను చనిపోవడం జరిగింది. అయితే మాకు ఉదయం పొద్దున్నే 4:30 ఆ టైంలో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్ బాడీని ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో ఏంటంటే సాయి సంపత్ అనే వ్యక్తి రాత్రి అంటే 20/5/2021 రాత్రి 10:30 ఆ టైంలో స్కూప్ ఐస్ క్రీమ్ దాన్ని ఆన్లైన్లో అంటే జొమాటోలో బుక్ చేసుకోవడం జరిగింది. 10:30 నుంచి 11 ఆ టైంలో 1 లీటర్ దాదాపు హాఫ్ కేజీ క్వాంటిటీ ఉంటుంది. ఈ క్వాంటిటీని మొత్తం టోటల్గా అతనే మొత్తం తినడం జరిగింది. ఆఫ్టర్ 3:30 ఆ టైంలో స్టమక్లో పెయిన్ వస్తుందని చెప్పేసి అతను ఇమీడియట్గా బాత్రూమ్కి వెళ్ళడం జరిగింది. బాత్రూంలోనే అతను పోయే క్రమంలోనే ఈ బాత్రూంలో బట్టల మీద వాష్రూమ్లోనే అక్కడనే మోషన్ కావడం, ఇమీడియట్గా ఇంకా ఇది ఏది శ్వాస అంటే బ్రీతింగ్ ఆడట్లేదని చెప్పి వాళ్ళ మదర్ చెప్తే ఇమ్మీడియట్ వాళ్ళ మదర్ ఏం చేసిందంటే ఇంట్లో ఉన్నటువంటి ఇనో ప్యాకెట్ కూడా తాగించడం జరిగింది. తర్వాతకు వాళ్ళ మదరు ఇమ్మీడియట్ వాళ్ళు 108 అంబులెన్స్కు కాల్ చేయడం, 108 అంబులెన్స్ వాళ్ళు వచ్చి పల్స్ చెక్ చేసేసరికి అలా అతను చనిపోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాము 174 సిఆర్పిసి ప్రకారము. కాకపోతే ఐస్ క్రీమ్ తింటే చనిపోతాడని చెప్పేసి మనం అనుమానంతో మనము ఈ ఏదైతే మిగిలిపోయినటువంటి ఐస్ క్రీమ్ బాక్స్ని ఫుడ్ ల్యాబ్కు పంపించడం, ఈ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉన్నటువంటి ఈ స్టమక్ ఓపెన్ చేసినప్పుడు విస్రావును కూడా మనము ఇమీడియట్గా ఏది ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్గా అతను ఏ విధంగా చనిపోయిండనేది పూర్తి సమాచారం మీకు వెల్లడిస్తాం.